సాధారణంగా ఒక దేశపు రక్తనాళాలను రోడ్లతో పోలుస్తారు. రక్తనాళాలతో విశ్రాంతి అనేదే లేకుండా రక్తంతో పాటు కలిసి ప్రయాణించే వారే డ్రైవర్స్. వీళ్ళు నడపడం ఆపితే దేశం మొత్తం స్తంభించిపోతుంది. ఈ దేశం మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తం ఆగకుండా సాగడానికి డ్రైవర్స్ కర్తవ్యం ఎంతో ముఖ్యం. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, వీళ్లు వాళ్ల జీవితాల కోసం వాహనాన్ని నడపడం మొదలుపెట్టి ఒకానొక సందర్భంలో వాహనాలే వీరి జీవితాలవుతాయి. వర్షాలు, వరదలు, అంతెందుకు కరోనా కూడా వారి జీవిత పయనాన్ని ఆపడం సాధ్యం కాదు. ఈ లోకంలో ఆఖరి మనిషి ఉన్నంత వరకు అతని కోసం ఒక బస్సో, ఆంబులెన్సో, ఆటోనో, లారీ నడపడానికి ఒక డ్రైవర్ సిద్ధంగా ఉంటాడు. ఈ దేశపు ప్రథమ పౌరసత్వం కలిగిన కార్మికులు అంటే ఫ్రంట్లైన్ వర్కర్స్ రేయింబవళ్లు చూడకుండా, ఆకలి దప్పులు లేకుండా బండి నడిపిన ఈ సమాజానికి సంబంధించి వీళ్లు ఇంకా పేదవారిగానే జీవిస్తున్నారు. ఈ దేశమే దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నా కూడా పెళ్లి రోజు, పుట్టినరోజు అని తమ కుటుంబాలతో సంతోషంగా గడుపుతుంటే, డ్రైవర్స్ కి మంచి రోజులు, చెడ్డ రోజులు ఇవన్నీ రోడ్ల మీదే, తమ వాహనాలలోనే. ఒక డ్రైవర్ నవ్వు, ఏడుపు, విరక్తి, బాధ, మోసం ఇవన్నీ వారి కుటుంబాలకు తెలుసో లేదో, వారి వాహనాలకు మాత్రం బాగా తెలుసు. వాహనం అనేది మనకొక యంత్రం, కానీ డ్రైవర్స్ కి సంబంధించి వాళ్లు ప్రేమించే మొదటి ప్రేయసి అది వారి వాహనం, వాళ్లు బుజ్జగించే మొదటి బిడ్డ వాళ్ల బండే. ఎంతో మంది డ్రైవర్స్ వారి భార్యను స్పృశించడం కంటే వాళ్ల బండినే ఎక్కువగా స్పృశించి ఉంటారు. వారి ప్రపంచమే వారి వాహనం. అందువల్ల వారి బళ్లకు ఏమైనా అయితే డ్రైవర్స్ తట్టుకోలేరు. కుటుంబ స్థితిగతులు, అద్దె సమస్యలు, ఆటో డ్యూ కట్టాలని ఎన్నో వేల సమస్యల నడుమ ప్రసవానికి ఉచితమని మానవత్వాన్ని మరవకుండా ఆటో వెనక రాయడానికి ఎంత గొప్ప మనసుండాలి. సంతోషమో, దుఃఖమో, బండి నడుపుతున్నప్పుడు తమ కోరికలను అదుపులో ఉంచుకుని ఎదురుగా వచ్చే వాళ్లను, బండిలో ఉన్న వాళ్లను, వారందరి ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వాహనం నడపడం వల్లే మనం సురక్షితంగా ఇంటికి చేరుకోగలుగుతున్నాం. ప్రాణాలతో పోరాడుతున్న ఒక రోగిని సరైన సమయానికి హాస్పిటల్లో చేర్చేవారు కూడా డ్రైవర్సే. ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ గా ఆకలితో అలమటిస్తున్న ఇంట్లో ఉన్న వారికి వెతుక్కుంటూ వెళ్లి ఆహారాన్ని అందించేవారు కూడా డ్రైవర్సే. ఒక రకంగా చూస్తే ఈ దేశం సరైన మార్గంలో వెళ్లడానికి డ్రైవర్స్ కూడా ఎంతో ముఖ్యం. ఒక దేశపు ఆర్థిక రంగం ట్రాన్స్పోర్ట్ నమ్మి పయనిస్తుందంటే ఆ ట్రాన్స్పోర్ట్ ని దిశానిర్దేశం చేసే బాధ్యత డ్రైవర్స్ మీదే ఉంటుంది. ఇంతటి సత్ప్రవర్తన కలిగిన ఈ దేశాన్ని ఒకేతాటిపై నడిపిస్తున్న డ్రైవర్స్ అందరినీ సగర్వంగా గౌరవిస్తుంది మా ఈ విజయానంద్ చిత్ర బృందం.